Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, ఆ ప్రయోగం మళ్ళీ చేస్తారా? తెలుగుదేశం పార్టీలో కొత్తగా ఒక చర్చ మొదలైంది. అదేంటంటే రాబోయే ఎన్నికలలో మళ్ళీ తటస్థల కోటాను చంద్రబాబు నాయుడు అమలు చేయబోతున్నట్లు దాని సారాంశం. తటస్థల కోటాను 1999 ఎన్నికలలో అమలు చేసి కొంత సక్సెస్ అయ్యారు. మళ్ళీ అలాంటి ప్రయోగాన్ని రేపటి ఎన్నికల్లో కూడా చేసి సక్సెస్ కొట్టాలని ఆలోచిస్తున్నారట. ఈసారి చేయబోయే ప్రయోగం యువత ప్లస్ ఎన్ఆర్ఐ ఆర్థికంగా చాలా బలంగా ఉన్న సామాజిక వర్గాలపైన అమలు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికలలో 40% టికెట్లను యువతకే కేటాయిస్తామని చాలా వేదికల మీద చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. 175 సీట్లలో 40% అంటే 70 సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. నిజంగా ఇన్ని సీట్లు యువతకు కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. అసలు అంతమంది గట్టి యువ నేతలు ఉన్నారా అన్నది కూడా అనుమానమే. సరిగ్గా ఇక్కడే తన పాత ప్రయోగాన్ని మళ్ళీ చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఇప్పటికే ఎన్ఆర్ఐలు కమ్మ సామాజిక వర్గంలోని చాలామంది ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వచ్చి తీరాలని బలంగా కోరుకుంటున్నారు. 2014-2019 ఎన్నికలలో తమ శక్తి కొద్దీ పార్టీకి ఆర్థికంగా సాయం చేసి ఆదుకునేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారంతా వచ్చే ఎన్నికలలో పార్టీని ఆదుకోవడానికి మళ్ళీ రెడీ అవుతున్నారట. గుడివాడ, ప్రకాశం జిల్లాల్లో 4, కృష్ణా, గుంటూరు, వైజాగ్ జిల్లాల్లో ఇలాంటి ఎన్ఆర్ఐ కుటుంబాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ జిల్లాల్లో ఆర్థికంగానే కాకుండా వివిధ రంగాల్లో స్థిరపడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్లల్లో కొందరికి టికెట్లు ఇవ్వడం ద్వారా మొత్తం ఎన్ఆర్ఐలను ఆకట్టుకోవాలనే ప్లాన్ వేస్తున్నారట. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేంటంటే వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు చాలా కీలకమైనవి. రేపటి ఎన్నికలలో గనుక ఓడిపోతే చంద్రబాబుతో పాటు పార్టీ భవిష్యత్తు కూడా అంతే సంగతులు. తెలంగాణలో పార్టీ పరిస్థితే, ఏపీలో కూడా వచ్చేయడం ఖాయం. మరింతటి కీలకమైన ఎన్నికలలో చంద్రబాబు ప్రయోగం చేస్తారా అనేది డౌట్. మరి చివరికి ఏం చేస్తారో చూడాల్సిందే.